శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి రాహుకేతుల యొక్క గమనం ఏదైతే ఉందో సెప్టెంబర్ 23 తర్వాత దాని యొక్క ప్రభావం వాళ్ళకి ఎలా కనబడుతుంది, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఏ భావాన్ని పాడు చేస్తుంది, ఏ భావాన్ని యోగం ఇస్తుంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. తృతీయ స్థానంలో కేతు, అలాగే భాగ్యస్థానంలో రాహు. తృతీయ కేతు మాత్రం చాలా అద్భుతం, మోర్ కమ్యూనికేషన్స్, ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్. అక్కడ ఉన్న ఏడాదినాది కాలంలో మీరు ఏ స్టెప్ డైనమిక్గా వేసినా అక్కడ సక్సెస్ కనబడుతుంది, అందులో ఏమంత సందేహం లేదు. ఎప్పుడూ మీరు ఇంతవరకు నడుస్తున్నారు ఒక అడుగు ముందు వేయండి, ఇక్కడ నుండి ముందు అడుగు లేదేమో అనుకుంటే అయిపోతున్నారు, కాదు ఇంకో అడుగు వేసి చూడండి, అక్కడ మీకు నిధి కనబడుతుంది. నిధి అంటే యోగం కనిపిస్తుంది. చాలా ధైర్య సాహసాయ లక్ష్మి అనుకుంటూ అడుగులు వేసుకుంటూ గారి ముందుకు వెళ్ళగలిగితే సింహ కన్యారాశి వారు కేతువుని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 23 తర్వాత అంటే 25 నుండి వేసుకోండి, వేసుకునే తర్వాత అక్కడ 7-4 కేతు ఉంటాడు, మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకెళ్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి. ఐటీ రంగంలో వాళ్ళనుకోండి, సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళనుకోండి, టెలికమ్యూనికేషన్ రంగంలో వాళ్ళనుకోండి, వాక్ చాతుర్యంతో ముందుకెళ్ళాలనుకున్న వాళ్ళనుకోండి, మేధస్సుని వాక్స్ రూపంలో చూపిస్తూ పబ్లిక్లో మంచి పేరు సంపాదించుకునే వాళ్ళనుకోండి, ప్రవచకులు అనుకోండి, అవధూతలు అనుకోండి, వీళ్ళ అందరికీ కూడా ఎవరైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా తన యొక్క మీడియా రంగం అనుకోండి, యూట్యూబ్ రంగం అనుకోండి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కన్యారాశి వాళ్ళకి డెఫినెట్గా ద మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎంత ధైర్యంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అంత సక్సెస్ఫుల్ ఇస్తుంది, అందే మాత్రం సందేహం లేదు. అది కేతు యొక్క ప్రభావం. ఇంకా రాహు యొక్క ప్రభావం ఏంటి, భాగ్యస్థానం ఉన్నాడు. భాగ్యం అంటే తండ్రి స్థానం, భాగ్యం అంటే విద్యాస్థానం, భాగ్యం అంటే సౌభాగ్యం సంబంధించింది. నా వివిధ భాగ్యాలు ఉంటాయి. ఆ స్థానంలో రాహు ఉన్నాడు. కన్యారాశి వాడి రాశ్యాధిపతి బుధుడు, రాహు ఉన్న దానికి అధిపతి శుక్రుడు, బుధ శుక్రుల కాంబినేషను, తర్వాత శుక్రుడి ఇంట్లో రాహు. ఇది ఒక రకంగా పాజిటివ్ చెప్పచ్చు, ఒక రకంగా నెగిటివ్ కూడా చెప్పచ్చు. ఏదో చదువు చదువుకుంటే హైయెస్ట్ చదువు చదువుకోవాలి, అక్కడికి వెళ్ళి ఏదో ఒక ఎగ్జామ్ రాయాలి, ఆ కెనడా వెళ్ళాలంటే అవి మార్కులు కావాలంటాడు, ఆ 8 మార్కులు కావాలంటే ప్రయత్నం చేస్తారు, 3 లక్షలు అంతా కడతారు, కరెక్ట్గా లాస్ట్ మినిట్ మనం తెలుస్తున్నాడు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు, 3 మార్కులతో తగ్గిపోయింది అది. ఈ 9th హౌస్ రాహు. అలాగే పీజీ కోసం ప్రయత్నం చేస్తాడు, 2 మార్కులు తగ్గిపోతాం, 2 మార్కులు తగ్గిపోవడం పీజీ డబ్బు ఫ్రీ సీట్ బదులు డబ్బు పెట్టి కట్టవలసిన పరిస్థితి. అలాగే ఎంఎస్ కోసం ప్రయత్నం చేస్తే లాస్ట్ మినిట్లో ఆ వీసా దగ్గరికి వెళ్ళిన తర్వాత అబ్రాడ్ వెళ్దాం అనుకుంటే అక్కడ ఆగిపోవడం. అలాగే తండ్రి గారు డెవలప్మెంట్ అవుతారనుకుంటే తండ్రి 9th హౌస్లో రాహు ఉన్నట్టు ఉచ్చేస్తుంటే ఉన్నట్టే తండ్రికి ఏమైనా ఇవ్వచ్చాము, మనకిచ్చే భాగ్యాలు ఏమో మనకు అనుకోవడం కాదు. తండ్రికి ఇచ్చి ఆ తండ్రి ద్వారా మనకు కొంత ఫేవర్ జరగచ్చు, కానీ మన డైరెక్ట్గా బెనిఫిట్స్ అనేది జరగవు. 9th హౌస్లో రాహు ఉండడు, ఉచ్చస్థితిలో కూడా ఉన్నాడు వాడు. ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి లగ్నాధిపతి ఎవరు రాశ్యాధిపతి బుధుడై ఉన్నాడు కాబట్టి అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాడు. తర్వాత రాజ్యాధిపతి కూడా బుధుడే, ఇక్కడ కన్యారాశి వాడికి రాజ్యాధిపతి బుధుడై ఉన్నాడు కాబట్టి ఒక ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ చూపిస్తాడు భాగ్యంలో. కానీ అది రాజ్యం వరకు తీసుకుని వచ్చే బాధ్యత ఎవరో ఒకరు తీసుకోగలగాలి. అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అది ఎలక్షన్ చేసి ఇంప్లిమెంట్ చేసి ప్రాజెక్ట్ అని పెద్దది చేసి దాని యొక్క రిజల్ట్ తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాటు మాత్రం ఇంకో వ్యక్తి చేయవలసి వస్తుంది. అంచేత మన ఇక్కడ భాగ్య రాహు అనేది ఇనిషియేటివ్ చేయడానికి ఉపయోగపడతాడు కన్యారాశి వాడికి. ఇట్స్ నాట్ లక్ ఫేవర్, లక్ ఇస్తాడు. ఎలాగంటే అన్కట్ డైమండ్ లాగా, అన్కట్ డైమండ్ని కొట్టి 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 కూడా అందులో ఎంత మొక్కుందో మనకు తెలియదు, ఎంత లాభం వస్తుందో తెలియదు, విసిగేసి పక్కన పడేస్తారు చాలామంది కూడా. అంటే ఒక రాయి బంగారం ఇది ఉంది రత్నం, దాన్ని సానబెడితే కానీ డైమండ్ అవ్వదంటారు. ఇప్పుడు మేము ఉన్నాం, అలా చేసి సాధన చేసిన తర్వాత ఈరోజు ఇక్కడ గురించి చెప్పగలుగుతాం, చిన్నప్పుడు పుట్టగానే మేము అది కాదు కదా. సో ఇలా అన్కట్ డైమండ్ లాగా ఆ రాహు అన్నాడు, 9th రాహు అనేది పనిచేస్తారు కాబట్టి దాన్ని ఎంత పాలిష్ చేయగలగాలి, ఎంత దాన్ని కట్ చేయాలని అది ప్లాన్ చేసుకుని ఒక తెలిసిన వాళ్ళు ఎవరన్నా అది కానీ ప్లాన్ చేయగలిగితే కన్యారాశి డెఫినెట్గా అందులో ఒక డైమండ్ బయటపడుతుంది, అంటే ఒక యోగ బయటపడుతుంది. ఎందుకంటే ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి, అదే నీచస్థితి అయింది ఒక 9th రాహు కన్యారాశి వారు. అక్కడ నీచస్థితిలో ఉంటే మాత్రం ఏం చేసినా లాభం ఉండదు. తండ్రి గారికి అనారోగ్యం, ఉన్న ఉద్యోగంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రాడి బయటపడిపోవడం, తండ్రి గారు వీడి చదువు సగం భాగమే వచ్చి అయిపోవడం, ఇలాంటి ఎన్నో నెగిటివ్ ఎనర్జీస్ జరుగుతాయి. అదే 9th రాహు అయితే అది రాహు వృషభంలో కానీ లేకపోతాయి.
సో వృషభంలో ఉన్నాడు కాబట్టి ఒక నివురుగప్పిన నిప్పులాగా వాడు లోపల ఉంటాడు కాబట్టి కొంచెం పాలిష్గా చేయగలిగితే కన్యారాశి వాళ్ళు ఒక డైమండ్లా తయారీ 9th హౌస్ లక్ అనేది ఫేవర్ అవుతుంది కాబట్టి లక్ పొందడానికి కూడా ఏదో ఒకటి చేయాలి మనం అక్కడ 1 కోటి రూపాయలు అంటే 4 అడుగులు వేస్తే కానీ దొరకదు అది కూడా అంతే కదండి మన చేతికే రాదు కదా డబ్బు 4 రోజులు ఇస్తే డబ్బులు వస్తాయి ఎవరు అక్కడ తీసుకోరండి ఏంటి మీరు కదలాలి కదా వెళ్తే కానీ దొరుకుతుంది కదా అలాగా ఈ రాహు అన్నవాడు అన్కట్ డైమండ్ లాగా ఉంటాడు కాబట్టి కంగారు విడిపోకుండా అన్కట్ డైమండ్ చూసి అది పాలిష్ లేదు కదా అని చెప్పి ఇది ఎందుకు పరిగణింది అని అనుకోకుండా దాని మీద ఒక ప్లాన్ చేసి డిజైన్ చేసి ప్రోగ్రామ్ చేసి కట్ చేయడం ప్రయత్నం చేస్తారు డైమండ్ ఏ విధంగా వస్తుందో ఏదైనా ప్రాజెక్ట్ మన చేతికి వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎంత 10 లక్షలదే కదా దీన్ని ఎంత చేసిన లాభం ఉంది మిగిలేదు ఎంత 1 లక్ష రూపాయలు కదా దీనికోసం మనం శ్రమపడాలనుకోకుండా అది కానీ జాగ్రత్త తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నం చేయగలిగితే దీన్ని దృష్టిలో పెట్టుకుని మీకు ఆ 10 లక్షల దాదాపు 1 కోటి రూపాయల ప్రాజెక్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది రాహు ఏడాది దాకా ఉంటాడు కాబట్టి మాయ రాహు ఏదో రకంగా మీకు ఇవ్వడం ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఒక లక్ మీకు ఇవ్వడం ప్రయత్నం చేస్తాడు కాబట్టి రాహు గాయత్రి మంత్రాన్ని సాధన చేయడానికి ప్రయత్నించండి డెఫినెట్గా రాహు గాయత్రి మంత్రం చేస్తే కొంత లక్ మీకు ఫేవర్ అవుతుంది ఆ లక్ ఎప్పుడైతే ఫేవర్ అయిందో మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సనాలిటీ కంటే అందరికంటే అద్భుతమైన స్థానంలో వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా రాహు గాయత్రి మంత్రం చేయండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు శుభం ప్రయాదు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ శ్రీ నిలయం 1st ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖజాగూడ హైదరాబాద్ 5 లాక్స్ 8 సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147 888-555-9148 9849-6444